ఈ మధ్యనే RRR సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ టైగర్ NTR తాజాగా ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆచార్య సినిమాతో మర్చిపోలేని డిజాస్టర్ అందుకున్న కొరటాల శివ ఈ సినిమాతో ఎలాగైనా మంచి హిట్ అందుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర మోషన్ పోస్టర్ కి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. అయితే సినిమా షూటింగ్ మాత్రం ఇంకా పట్టాలెక్కలేకపోవడంతో సినిమా గురించి బోల్డని పుకార్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కానీ తాజాగా చిత్ర నిర్మాతల్లో ఒకరైన కళ్యాణ్ రామ్ సినిమా గురించి క్లారిటీ ఇచ్చేశారు. సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ఇంకా ఫైనల్ కాకపోవడంతో కొరటాల శివ ఈ ప్రాజెక్టును పక్కన పెట్టారని కూడా ఒకనొక దశలో పుకార్లు వినిపించాయి. కానీ వీటన్నింటికీ చెక్ పెడుతూ కళ్యాణ్ రామ్ క్లారిటీ ఇచ్చారు. వెబ్ లో జరుగుతున్న చర్చలపై నాకు అవగాహన ఉంది. మూవీ ఆలస్యం అవుతుందని అభిమానులు ఆందోళన చెందుతున్నారని కూడా నాకు తెలుసు. కానీ RRR ఘన విజయం తర్వాత సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. NTR కి మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది కాబట్టి అంచనాలు చేరుకునేలాగా గ్రాండ్ గా సినిమా చేయాల్సి ఉంటుంది. అందుకే కొంచెం సమయం పడుతుంది అని కళ్యాణ్ రామ్ క్లారిటీ ఇచ్చారు.